हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल कतारलो कीर्तन अक्का। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చాలా టేస్టీగా ఉండి అలాగే ఎన్నో రకాల ఉపయోగాలున్న బ్రోకలీ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు బ్రోకలీ వల్ల కొన్ని యూజెస్ ఏంటో తెలుసుకుందాము. బ్రోకలీ చాలా మంచిదండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా. బీపీని, క్యాన్సర్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి, బోన్ గ్రోత్ పెరగడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా అనేకమైన ఉపయోగాలు ఉన్నాయండి. కాబట్టి అందరూ తినొచ్చండి బ్రోకలీ. నేను ఇలాంటి చిన్న సైజు ఉన్న 3 బ్రోకలీని తీసుకున్నానండి. ఫస్ట్ బాగా కడిగిన తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్లో హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ నేను పక్కన పెట్టేస్తున్నానండి హాట్ వాటర్లో. నేను ఒక ఉల్లిపాయ అలాగే ఒక టొమాటో, పుదీనా, కొత్తిమీర, చిల్లీస్ తీసుకున్నాను. పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ చేసుకున్న 3 చిల్లీస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. 3 చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా వేగే వరకు కలిపిన తర్వాత, ఇలా వేగిపోయిన తర్వాత, చిల్లీస్ వేగిన తర్వాత నేను ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్లో నేను కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పసుపు, సాల్ట్ రెండు కూడా ఆనియన్స్ అన్నిటికీ డిస్పర్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుందాము. ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్లో ఆనియన్స్ అంతా కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గి పచ్చివాసన అంతా పోయే వరకు చూసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి హాట్ వాటర్లో పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా కలుపుకోవాలండి. కింద ఆనియన్స్ ఉంటే కనుక మాడిపోతాయి. సో ఆనియన్స్, బ్రోకలీ, టొమాటో బాగా కలుపుకున్న తర్వాత నేను లిడ్ పెట్టేస్తున్నాను. ఇలా బ్రోకలీ, టొమాటోలో వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ కారం పౌడర్, చిల్లీ పౌడర్ నేను యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నేను లిడ్ పెట్టుకుంటున్నాను. ఒక 5 మినిట్స్లో ఇలాగా చక్కగా అయిపోతుందండి. కారము అన్నీ కూడా ఆయిల్లో వేగుతాయి. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. చాలా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన వాటర్లో కొంచెం బాగా స్టిర్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకొని వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హాట్ హాట్గా వేడివేడిగా ఉండే తింటే చాలా బాగుంటుందండి. చాలా ఆరోగ్యానికి మంచిది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.